చాలా మంది నాయకుల్లాగానే మహానాయకులు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అలాగే నేను కూడా కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా మా సమస్యలు మేము పరిష్కరించుకుంటున్నాం. అలాగే మాకున్న అక్వాకి ఒక రైలు గురించి కూడా పర్సనల్గా మినిస్టర్ గారితో మాట్లాడటం, ముందు ట్రయల్కి 4 రోజులు పార్సిల్ సర్వీస్ లాగా స్టార్ట్ అయింది. ఈరోజే కన్సర్న్ జనరల్ మేనేజర్ గారితో డిఆర్ఎం గారితో కూడా మాట్లాడి వారికి అభినందనలు తెలియజేశాం. సో అలా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన కరోనా ముఖ్య కారణం, ఇంకా కొన్ని కొన్ని గతంలో చెప్పుకున్నాం కరోనా అంటించే ప్రయత్నాలు కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ కేసులు కానీ, నార్మల్గా మొత్తం మార్చుకున్న వాళ్ళు కేసులు పెడితే చల్లవు కాదు. ఆన్ రికార్డులో వారు దళితులుగానే చాలా మంది అవుతున్నారు కాబట్టి సరే అది వేరే సబ్జెక్టు, ఆ సబ్జెక్టు కూడా మనం తర్వాత డీల్ చేసుకుందాం. కారణాలు ఏమైనప్పటికీ కూడా పక్క రాష్ట్రం ఫాలో అవుతున్న దాన్ని మనం ఎక్కడో సౌత్ ఆఫ్రికా మోడల్ ఇంకో మోడల్ ఫాలో అవ్వకల్లా, పక్క రాష్ట్రం అప్పులు చేస్తున్నప్పటికీ కూడా అభివృద్ధిలో వాళ్ళు ముందంజలో ఉన్నారు, వారిని మనం ఫాలో అవుదాం. ఈ అప్పుల బాధ మరి త్వరలో మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఈ మన కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ఒక ఇండివిజువల్గా ఏదో సంస్థలకు ఇచ్చేవాళ్ళు, మన ప్రభుత్వం డబ్బులు ఎప్పుడైనా ఆలస్యమైనా కూడా వాళ్ళు ఇచ్చేవారు. ఒక మంచి ప్రణాళికతో చక్కటి ముందు చూపుతో మీరు ఒక కార్పొరేషన్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక కార్పొరేషన్ని మీరు ఒక మంచి మనసుతో చక్కటి హృదయంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు తప్పులేదు, కానీ మరి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సుమారుగా ఇది 3వ నెలట వాళ్ళకి జీతాలు అందట్లేదని చెప్పి నాకు కూడా చాలామంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఫోన్లు చేస్తున్నారు. నీకు సంబంధం ఏంటి, నీకెందుకు ఫోన్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. మరి అదేంటో మరి నాకే ఫోన్ చేస్తున్నారు, చాలామంది ప్రజల సమస్యలు చాలా సమస్యలు నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే నేను ఇదిగో ఇలా రచ్చబండ సాక్షిగా చెట్టు కింద కూర్చుని చాలామంది తిడుతున్నారు, ఏంటి చెట్టు కింద కూర్చుని చెప్తాడు, ఇక్కడికి వచ్చి దమ్ముంటే ఇక్కడికి వచ్చి కరోనా అంటూ భయం లేకుండా ఇక్కడికి వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని భయం లేకుండా ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా. ఎవరికి చెప్తా ఉండి అక్కడికి వచ్చినా మీరు కనపడరు కదా, వినపడరు కదా, ఉపయోగం ఉంది. అందుకని చెట్టు కింద నుంచి చెప్తున్నాను ఈ సమస్యల్ని కొంచెం వారికి జీతాలు అరేంజ్ చేయండి. ఇకపోతే ఆర్థిక సమస్య, ఈ నెల నాకు అందిన సమాచారం ప్రకారం ఒక్కొక్క నెల ఒక్కొక్క తారీఖు పెంచుకుంటూ పోతున్నాం. ఈ నెల 5వ తారీఖు వరకు బహుశా జీతాలు అందని పరిస్థితి అని అంటున్నారు. సరే ఇంకా మనం చాలా వాగ్దానాలు చేశాం, అవ్వాతాతలకు పెన్షను ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ పోతామని చెప్పి చెప్పాం, అది పెంచుకుంటూ పోలేదు. సరే అదృష్టవశాత్తు తుంచుకుంటూ పోవట్లేదు, అదే సంతోషం. అయినా కూడా మనకంటూ ఒక మాట ఇస్తే మాట తప్ప మడం తిప్పమన్న ఒక భావం ప్రజల్లో సిన్సియర్గా మనం కలిగించాం. మీకు ఇంకా అదే భావం ఉంటుందని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ నమ్మకంలో భాగంగా ఒకసారి మనం గతంలో అంటే ఎన్నికలకు ముందులేండి, ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన ఒక మంచి మాట, జస్ట్ ఒక్క నిమిషం, హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు, బెంగళూరులో ఉండడానికి ఇది కొంచెం వినండి. అంటే ఇది వినిపించేది ముఖ్యమంత్రి గారు మీకే పంపిస్తారు, కానీ 400 కిలోమీటర్ దూరము 600 కిలోమీటర్ దూరంలో ఉద్యోగం కోసం పంపించాలంటే ఎవరు పంపించరు. కాబట్టి ఒక క్యాపిటల్ సిటీ గొప్పగా కట్టాల్సిన అవసరం ఉంది, కడతాం చెప్తాం. కానీ ఒకటేది చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి దండిగా, చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్లోనే
ఎక్కడో ఒక చోట వస్తుంది. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్లు వస్తాయేమో. క్యాప్టెన్ సో ఇందులో మరి సరిగ్గా వినిపించిందో లేదో. సో మాకు స్పష్టంగా వినిపించింది, అప్పుడు మేము విన్నది, అప్పుడు మేము నమ్మింది. మనకింత అప్రతిహత విజయం సాకారం అయిన దానికి కారణం ఏమిటంటే రాజధాని ఎలా ఉండాలి అని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు సౌత్ ఆఫ్రికా మోడల్ లేదు. అప్పుడు రాజధానికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే దండిగా స్థలం ఉండాలి, దండిగా నీరు ఉండాలి. అంటే దండిగా నీరు ఉండాలంటే నది పక్కన. సో ఎప్పుడు కూడా అక్కడ బ్యారేజ్ ఉంది, బ్యారేజ్ దగ్గర ఆ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. దండిగా ఆ దండిగా ఆ వాటర్ని వాడుకోవచ్చు. అలాగే సుమారు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి వారి త్యాగ ఫలితంగా వచ్చింది. అలాగే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిందన్నా ఏదైనా సుమారు 50,000 ఎకరాలు అక్కడ ఉంది. చక్కగా ఒక ఎడ్యుకేషన్ సిటీ అని, ఒక లా సిటీ అని. లా సిటీ అంటే అది ఓన్లీ దానికి అయితే తక్కువ 13 హెక్టార్లే కేటాయించారు. ఏదైనప్పటికీ అదొక జ్యుడిషియల్ ఆ యంత్రాంగం అదంతా అక్కడ ఉండేలాగా ఒక చక్కటి ప్రణాళికతో. ఇదేమో నేను గత ప్రభుత్వాన్ని మెచ్చేసుకుంటున్నానని కాదు, వెన్ ఆ ప్రణాళిక బాగున్నప్పుడు ప్రణాళిక బాగుందని చెప్పడం కనీస సంస్కారం కాబట్టి ఆ సంస్కార విలువలు పాటిస్తూ నేను చెప్తున్నాను. అమరావతి అనేది ఒక చక్కటి కాన్సెప్ట్, దాన్ని మనం సపోర్ట్ చేసాం. ముఖ్యంగా రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని చెప్పి అంత చక్కగా మీరు చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేశారు. ఇల్లు కట్టుకొని డిమాన్స్ట్రేట్ చేశారు కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకొని సీఎం కన్నా ఇల్లు కట్టేసుకుని డిమాన్స్ట్రేట్ చేసిన సీఎంని డెఫినెట్గా ఆ మాటలు నమ్మే జనం ప్రిఫర్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. కొన్ని కోట్ల మంది ప్రజలు కూడా నమ్ముతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసి అరే రే మాట తప్పం కదా, మనం ఎన్నోసార్లు చెప్పాం కదా, మరి మనం ఏదైతే 3 క్రైటీరియాస్ చెప్పామో, నది, దండిగా స్థలం, ఒక గొప్ప అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే తప్ప ఆ ఒరిస్సాకి ఎలా వెళ్ళలేదో జనం, ఆ బీహార్కి ఎలా వెళ్ళలేదో, అలాగే మన పరిస్థితి అయిపోతుంది కాబట్టి అని మీరు చాలా చక్కగా విశదీకరించారు కాబట్టి మళ్ళీ రేపో మాపో వాళ్ళ క్లెయిమ్స్ పెట్టి ఆ కోర్టులు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చి ఇదిగో ఇవాళే మళ్ళీ సుప్రీంకోర్టులో తడవకే మరి ఎందుకనో అదే పనిగా హైకోర్టు ఇంట్రీ మార్డర్ ఇచ్చినా సరే వెళ్తున్నారు. అలాగే ఎవరో మరి అక్కడ తహసీల్దార్ గారి మీద మరి ఆయన ఏదో అసైన్డ్ భూములకి ఏదో ఆర్డర్ ఇచ్చారని చెప్పి మరి కోర్టు ఏదో స్టే ఇస్తే టెంపరీగా ఈలోపే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనకు అలవాటు అయిపోయింది మాట మాట్లాడితే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవటం. వాళ్ళు మరి న్యాయంగా ఉన్నదే ఉన్నట్టే చెప్తారు, ఎందుకంటే హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు షార్ట్ డ్యూరేషన్ ఇంటర్యూమ్ స్టే ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు. ఇది దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, సింపుల్గా లా చదువుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా చాలామందికి తెలిసే విషయమే. మరి అదే పనిగా అక్కడికి వెళ్ళటం, మొట్టుకాయలు ఏం చేసుకుని చూసారా చూసారా న్యాయ వ్యవస్థ ఎంత అన్యాయం చేస్తుందో అని చెప్పి పార్లమెంట్ బయట గాంధీ బొమ్మల దగ్గర కాగితాలు పెట్టుకుని మరి సాటి శాసన సాటి పార్లమెంట్ సభ్యుడు మరి ఆ సంస్మరణకు కూడా రాకపోవటం, ఇవన్నీ కూడా కొంచెం చూసే వాళ్ళకి కాస్త లా తెలిసిన వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా అంటే మన ప్రయత్నం న్యాయ వ్యవస్థని అన్యాయం చేస్తుందని చూపెట్టి ప్రయత్నం మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది. మరి ఇలా ఇటువంటి అదే పనిగా ఈ చిన్న చిన్న స్టేల్ మీద మనం వెళ్తే అనేది ఒక్కసారి పునరాలోచించుకుంటే కొంచెం బాగుంటుందేమో, దయచేసి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఇది కూడా మనం కాస్త ఆలోచించవలసిన విషయం.